Invite, cook, introduce, giant in your home. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వేణి గారు, ఈరోజు మా కోసం మీరు ఏం స్పెషల్ చేస్తున్నారు? మీకోసం నేను ఈజీ అండ్ టేస్టీగా ఉండే పెరుగుతో బ్రెడ్తో ఆవడ తయారు చేస్తున్నామండి. అంటే బ్రెడ్ ఆవడ? అంటే మేము మినపావడ విన్నాం కానీ ఇంతవరకు బ్రెడ్ అంటే ఇప్పుడు వినలేదు. అనుకోకుండా గెస్ట్లు వస్తారు, మనకి అంత టైం ఉండదు కాబట్టి ఈజీగా చేసుకునే ప్రాసెస్లో మీకు బ్రెడ్తో చూపిస్తాను ఆవడ అయితే. అయితే ఈ రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, సో ఒకసారి మీరు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మా ప్రేక్షకులు ఒకసారి చెప్తారా? బ్రెడ్ ఆవడ అని అన్నాము కాబట్టి ఫస్ట్ వచ్చి బ్రెడ్, పసుపు, సాల్ట్, కరివేపాకు, మిర్చి, అల్లం అండ్ మిరియాల పౌడర్, కొంచెం కొత్తిమీర, క్యారెట్ తురుము, బూంది అండ్ మెయిన్ పెరుగు. ఫస్ట్ చిన్న పాన్ తీసుకోవాలండి. ఓకే, స్టవ్ ఆన్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అంటే మీరు ఫస్ట్ పోపుకి పెడుతున్నారా? అవునండి. ఇప్పుడు పోపు కోసం కొంచెం ఆవాలు వేసాలి, సదూరంగా ఉండేయాలి, చిప్పట్టుకుంటారు కాబట్టి. అండ్ కొంచెం జీరా, కొంచెం వెల్లుల్లి. వెల్లుల్లి డైరెక్ట్గా అలా వేయడమేనండి? అంటే కట్ చేసి పెట్టుకోవాలండి, పేలడానికి ఛాన్స్ ఉంటుంది, సో కట్ చేసి. కొంచెం మిరియాలు పొడి వేస్తున్నానండి. అలాగే మనం తాలింపులోనే యాడ్ చేసేయాలి. అవును. ఓకే, కొంచెం మిరియాలు పొడి వేస్తున్నాను. కరివేపాకు దూరంగా వండేసుకోవాలి అండ్ కొంచెం మిర్చి. ఇది మెజర్మెంట్ ఏమైనా ఉంటుందండి? బ్రెడ్ స్లైసెస్కి అలా ఏం లేదండి. మనకి కొంచెం పెరుగు ఎక్కువ కావాలంటే పెరుగు ఎక్కువ తీసుకొని చేసుకోవచ్చు. ఓకే, సో అంత మెజర్మెంట్స్ ఏమి అవసరం లేదండి. మన టేస్ట్ని బట్టి కారం అంటే కొంచెం మిర్చి ఎక్కువ వేస్తాము అండ్ ఈ అల్లం కూడా కొంచెం స్పైసీ కావాలంటే ఎక్కువ వేస్తాము. ఇదంతా కూడా మనకి ఏ రకంగా టేస్ట్ కావాలో ఆ రకంగా దానికి తగినట్టు మనం వేసుకోవాలి. కారం ఎక్కువ కావాలంటే పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీస్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో సాల్ట్, తగినంత వేసుకోవచ్చు అండి. మిగిలింది మనం వేసుకోవచ్చు. ఇక ఎవరి టేస్ట్ కావాలో సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయిందండి, ఇది పక్కన పెట్టేద్దామా? ఓకే, బ్రెడ్ ఆవిడకి ఫస్ట్ పోపు పెట్టుకొని రెడీగా ఉండాలి. ఇప్పుడు పెరుగులో కొంచెం పసుపు వేసుకొని అండ్ కొంచెం సాల్ట్ వేసుకో. ఇది కొంచెం చల్లారిన తర్వాత అండ్ ఇప్పుడు ఇది పోపు వచ్చి ఇందులో అప్పుడు ఒక బాండీ తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేస్తామండి. అండ్ ఇందులో కావాల్సినంత ఆయిల్ వేసుకుంటాం. అంటే ఇది డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ అండి? డీప్ ఫ్రై కాబట్టి కొంచెం పడుతుంది. అందరూ అనుకుంటారు బ్రెడ్ కదా చాలా ఆయిల్ పీల్చుకుంటుంది అనేసి అనుకుంటారు, కానీ ఈ ప్రాసెస్లో మట్టుకు ఎక్కువ ఆయిల్ తీసుకోకండి. బ్రెడ్ తీసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సైడ్స్ కట్ చేసిన బ్రెడ్ ఇలా వస్తుందండి. ఇప్పుడు బ్రెడ్ పీస్ తీసుకొని మంచినీళ్ళు తీసుకోవాలండి. ఒక ముందుకు తీసుకొని కొంచెం డిప్ చేయాలి. బ్రెడ్ స్లైస్ని డిప్ చేయాలి వాటర్లో. ఓకే, నాకు ఇందాక నుంచి డౌట్ వచ్చిందంటే ఆవిడ అంటే మనం పిండి చేస్తాం కదా, దీంతో ఎలా చేస్తారని ఇందాక నుంచి నాకు డౌట్. సో ఇప్పుడు నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. తర్వాత ఒక పేపర్ పాన్ పెట్టుకొని ఇలా చేసేస్తాను, గారులాగా వేసుకోవడమే. ఇది ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి అయితే నార్మల్గా మీడియం మీడియంగా ఉండాలండి. ఆయిల్ మీడియంగా హీట్లో ఉన్నప్పుడు మనం ఈ బ్రెడ్తో చేసిన ఆవడంలో దాంట్లో వేయాలి. సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేసాక కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. అంటే వెంటనే కదపకూడదండి, ఇది వేసిన తర్వాత కొంచెం టైం.
ఈ షేప్ కూడా కొంచెం మోడల్గా వచ్చింది కదా. అవును, ఇలా సరిపోతుంది. ఇలా సరిపోతుంది. సరే, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దీని అంతా ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత అండి, ఇప్పుడు మనం ఈ కర్రీ తయారు చేసాం కదండి, ఓకే, అందులోకి దీని షిఫ్ట్ చేద్దాం. నేను మొదటే చెప్పాను కదండి, ఈజీ అండ్ టేస్టీ అని. చూసారు కదా మీరు ఎంతసేపు పట్టింది అనేది. అండ్ ఇంకొకటి కూడా చూడండి, ఆయిల్ ఇందాక ఎంతేసామో అంతే ఉండింది. బ్రెడ్ కాబట్టి తొందరగానే నానిపోతుంది, అబ్జర్వ్ చేస్తుందండి. సో మనకి ఇందులో 5 to 10 minutes ఉంటే సరిపోతుంది. సడన్గా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తాం కదా. చూసారా ఈ టేస్టీ టేస్టీ డిఫరెంట్ ఐడియా. ఫస్ట్ ఇది బ్రెడ్ అవడం అన్నది, ఇలా 5 minutes మీరు చేసి పెట్టేసేయచ్చు. ఇప్పుడు మనము దీన్ని గార్నిష్ చేద్దాం. కొంచెం క్యారెట్, క్యారెట్ కొంచెం కొత్తిమీర అండ్ బూందీతో దీన్ని టేస్ట్గా గార్నిష్ చేస్తాం. ఇది చూడడానికి మాత్రమే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది డిష్. మన డిష్ రెడీ అయింది కదండి. ఇప్పుడు వాసవి గారు మీరు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నేనైతే మినపావడి ఇంతకుముందు టేస్ట్ చేశాను, కానీ బ్రెడ్ అవడం అసలు టేస్ట్ చేయలేదు, విననే లేదు. చాలా బాగుంది బ్రెడ్ అవడం అన్నది. ఈ డిష్ మాకు టేస్ట్ చూపించడం చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఒకసారి మా ప్రేక్షకులందరికీ మెల్లని చూపిస్తారా? తప్పకుండా. ఇల్లు తీసుకొని మేము 5 years అయిందండి. 5 years బ్యాక్ నా టేస్ట్ కొద్దీ చేయించుకున్నాను. యాక్చువల్లీ ఒక్కొక్క రూము ఒక్కొక్క కలర్ ఇచ్చుకుంటూ నా టేస్ట్కి మా పాపకి ఇవి కలర్ ఇష్టము, అలా నాకు ఇష్టమైన కలర్ మా రూమ్కి, అట్లా నేను ఒక థీమ్లో చేసాను. వచ్చిన వాళ్ళందరికీ ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని ఇక్కడ నేను ప్లేస్ చేసుకున్నాను. హాల్ వచ్చి బ్రౌన్ అండ్ ఆరెంజ్ థీమ్లో ఇచ్చామండి. ఇప్పుడు వచ్చి టీవీ యూనిట్కి అండ్ సోఫా అండ్ ఇక్కడ వచ్చే సీలింగ్లో కూడా నేను ఈ కలర్ ఇచ్చాను. ఇంకా మిడిల్ వాల్స్ కానీ పైన అంతా ఆరెంజ్ ఇచ్చాను. సో అలా డిజైన్ చేసుకుని చాలా బాగుందండి. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. నాకు ఇష్టమైన సీ బ్లూ కలర్ చేయించుకున్నాను, సీ బ్లూ అండ్ క్రీమ్ థీమ్. ఇక ఏసీ అన్నీ ఇట్లా మ్యాచింగ్ ఇచ్చుకుంటూ నేను బ్లూ థీమ్లో చేయించుకున్నాను. నాకు ఇష్టమైన కలర్ ఇది చాలా. మీరందరూ చూస్తున్నట్టయితే వేణుకుమార్ గారు ఏ రూమ్కి ఆ రూమ్ స్పెషల్గా తను ఒక థీమ్ ప్రకారం వెళ్ళారు. మనం కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే డస్ట్బిన్తో సహా స్కై బ్లూ కలర్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ బెడ్రూమ్ చూసినట్టయితే బాత్రూమ్ డోర్ కూడాను స్కై బ్లూ ఇచ్చేశారు. కర్టెన్స్ కానీ ఈ మ్యాట్తో సహా తను అన్నీ ఒక థీమ్ ప్రకారం చేయించుకున్నారు. వేణుకుమార్ మీ ఐడియా అంతా చాలా బాగుంది, మీ క్రియేటివిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చి మా పాప రూమ్ అండి. నాకు ఒకటే పాప, తనకి యాక్చువల్గా పింక్ అండ్ బార్బీస్ అంటే ఇష్టము. సో నేను దీనికి పింక్ అండ్ క్రీమ్ ఇచ్చుకుంటా. ఇక్కడ వచ్చి అంత పింక్ క్రీమ్ ఇచ్చాను, తనకి ఇష్టమైన బార్బీస్ అని ఇచ్చుకొని ఇలాగ చేయించాను తన కోసం. మామూలుగా గర్ల్స్కి అంటేనే పింక్ అంటే చాలా ఇష్టము. మీరు పాప కోసం ఈ థీమ్ చాలా బాగా ప్లాన్ చేశారండి. వచ్చి గెస్ట్ రూమ్ అండి. ఇదంతా రోజ్వుడ్ థీమ్లో ఇచ్చాము. అండ్ కబోర్డ్స్ కానీ కాట్ కానీ ఇలా కర్టెన్స్ మ్యాచ్ చేసుకున్నాను, ఫ్యాన్ అంతా మ్యాచ్ చేసుకున్నాను ఈ రూమ్కి. ఇలా ఈ రూమ్కి కబోర్డ్ డిజైన్ చాలా బాగుందండి. అండ్ తర్వాత అక్కడ పీకాక్ పెట్టారు కదా, అది కూడా బాగుంది. అండ్ ఇది వచ్చి కిచెన్ అండి. కిచెన్ అంతా నేను వచ్చి లావెండర్ అండ్ క్రీమ్ థీమ్ ఇచ్చుకున్నాను. ఓకే, లావెండర్. యాక్చువల్లీ లావెండర్ కలర్ కూడా నాకు చాలా ఇష్టమైన కలర్. అండ్ వచ్చి డైనింగ్ కానీ అంతా నేను లావెండర్ కలర్ ఇచ్చుకున్నాను. ఈ కిచెన్లో కూడాను చూసినట్టయితే ఫ్రిడ్జ్ కలర్ అండ్ కబోర్డ్స్ కలర్ కూడా సేమ్గా తీసుకున్నారు.
ప్రతిది కూడాను మీరు చాలా ఐడియా ప్రకారం చేసినట్టున్నారు, చాలా బాగుందండి. దీని ప్రకారం మీరు కూడాను మీ సొంత ఇంట్లో ఒక ఐడియా ఉంటుందని మేము ఇది చూపిస్తున్నాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.